Being first in the country for the past 3 years in the ease of doing business. This is the first time AP government created the trade advisory committee at the district level. We express our grateful thanks to the Honorable Finance Minister for his wholehearted concern towards the trade. As the slogan says, one nation, one tax, any credit available. MP Garki, MLA Garki, MP Chairman Garki, Sarv Vijaya Sankar Garki, Adhikar Lagu, Bank, Central Bank Garki, Mondala Credit Chase, Andhra Kitana Vadar Vijayastu, Sarv Lanki, Samasya Pamani Mandaramu, Sarvani Vurokonda, నేత కార్మికులు కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. మామిడిలో నైటింగ్ చేసి చిన్న చిన్న వస్తువులు అంటే బట్టలు తయారు చేసి ఇప్పుడు తెలంగాణకు లేకుంటే ఇతర ప్రాంతాలకు బయటికి పోయి అమ్మే పరిస్థితి. వాటి మీద కూడా ఎక్కడైతే మీరు టార్గెట్ ఫిక్స్ చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తుల పైన ఇలాగా మోస్ట్ కామెడీ దాని మీదే డిపెండ్ అయింది. అలాగే ఉరుకోట హెడ్ క్వార్టర్స్ లో కూడా దేశ కార్మికులు వారానికి మీరు మిలియన్లు తీసుకుంటారు హెవీ హెవీ ఫ్రాంచ్ చేస్తారు ఒకసారి ఇది ఒక కూలి పని చేసుకున్న ప్రతి ఒక్కరు పుట్ట కొట్టేట్లుగా కనపడతా ఉంది మాకు. కాబట్టి దయచేసి ఒక్క విషయంలో చాలా సార్లు చెప్పిన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కూడా అయ్యా మేము వ్యాపారం చేసుకోవడం లేదు క్లాత్ తెచ్చి కుట్టి ఒక పీస్ కింద డబ్బులు తీసుకుంటున్నాము మా మమ్మల్ని చెల్లించి మమ్మల్ని చూడాలంటే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది ఒక విషయం దయచేసి దాని వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ బ్యాంకులు షర్ట్లు కొంతమంది ఇస్త్రీ మొత్తం పట్టాలి ఇస్త్రీ చేసి ఇస్తారంటే ఆ ఇస్త్రీ చేసినందుకు పీస్ కింద ఇస్తారు అవి పట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా ఈ యొక్క విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని అలాంటి సందర్భంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడం కూడా చెప్తా ఉన్నాను. తర్వాత మాకు అనంతపురం 100 కిలోమీటర్లు పక్కన కర్ణాటక 4 కిలోమీటర్లు ఏదో పప్పు బెల్లము సబ్బులు కిరాణా తెచ్చినప్పుడు కూడా పదే పదే పట్టుకుంటా ఉన్నారు. ఇది పెద్ద ఇచ్చిన ఇష్యూ కాదు వాళ్ళే వేలు కొట్టు ట్యాక్స్ ఎక్కువ లేదు. పప్పు బెల్లం సోపులు వస్తాయి 4 కిలోమీటర్లు మొత్తం నాతో పాటు 4 కిలోమీటర్లు కాదని 100 కిలోమీటర్లు అనంతపురంకి వచ్చి ఎవరు తీసుకుపోతారు ట్రాన్స్పోర్టేషన్. కాబట్టి రెండు విషయాల్లో కిరాణా విషయంలో ఈ పీస్ రేట్తో పుట్టించే బట్టల విషయంలో మా వాళ్ళకి ఇబ్బంది కాబోకుండా మీరు కింద వాళ్ళకి కొద్దిగా పెద్ద హృదయంతో పొమ్మని సలహాలు ఇచ్చి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను.